ఇప్పుడు మీరు చూడండి పోలవరం ఏమైంది పోలవరం నేను ఒకటే ఆలోచించాను కరువనే మాట రాకుండా ఉండాలని నేను ప్రణాళికలు తయారు చేశా 65000 కోట్లు ఖర్చు పెట్టా పోలవరాన్ని పరిగెత్తించాను కేవలం మట్టి పనులతో కాలయాపన చేసిన టీడీపీ సర్కార్ ఇక్కడ స్పిల్వే మీద నుంచి గోదావరిని చంగు చంగుమని దూకేలా చేసిన జగన్ ఇక్కడ గత ప్రభుత్వపు రాజకీయ రంగులు హంగులు ఆర్భాటాలు ప్రచారాలు పటాపంచలై చరిత్రలో నిలిచిపోయే పోలవరానికి కర్త కర్మ క్రియ ఇద్దరే ఇద్దరు ఒకరు వైఎస్ ఇంకొకరు జగన్ కానీ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తా ఉన్నాను అని గర్వంగా చెప్తాను